ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి విడతలవారీగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తామని దుబాక ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 300 మంది వాహనదారులకు ఎమ్మెల్యే రఘునందనరావు లర్నింగ్ లైసెన్స్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న వాహనదారులందరికీ క్రమక్రమంగా లైసెన్స్ అందజేస్తామని చెప్పారు. తాము అందజేసిన లర్నింగ్ లైసెన్స్ 6 నెలల వరకు పనిచేస్తుందని, గడువు అనంతరం శాశ్వత లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దుబాకలో లైసెన్స్ కార్యక్రమం చూసి కొంతమంది కాపీ కొట్టడం వల్ల ఆర్టీఏ కార్యాలయంలో ఆలస్యం అవుతుందని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు తప్పుడు ప్రచారం చేస్తే వాటిని నమ్మవద్దన్నారు. ఈ సందర్భంగా లైసెన్స్ తీసుకున్న వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు. అవకాశం ఉంటే లామినేట్ చేసుకోరు. పర్మనెంట్ లైసెన్స్ వచ్చినాక నేనే మీ కార్డు తీసిస్తాను. నేను మీకు పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఇంకొక స్కీమ్ కూడా ఆలోచిస్తా ఉన్నాను. మనిషికి ఒక 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఫర్ 1 ఇయర్ నేను చేపించిస్తే, మీరు తర్వాత దాన్ని రెన్యువల్ చేయించుకుంటే మీరు పొరపాటున ఏమైనా చేస్తారు. మీ వెహికల్ కింద ఎవరైనా పడితే ఏమవుతుంది? పోలీసు వాళ్ళు పిలిచి 20,000 కట్టు, 50,000 కట్టు, వాళ్ళ కాళ్ళు ఇరిగింది, చెయ్యి ఇరిగింది అనే పంచాయతీ ఉంటుంది. అట్లా కాకుండా ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, బండికి ఆర్సీ బుక్, ఫిట్నెస్ అన్నీ ఉన్నాయనుకోండి, మీకు కంఫర్టబుల్ గా జేబులో నుంచి రూపాయి పడకుండా ఉంటారు. అయితే అందరికీ రేపే నేను మళ్ళీ ఒరిజినల్ లైసెన్స్, పర్మనెంట్ లైసెన్స్ ఇప్పించలేను. ఎందుకంటే మీకు తెలుసు, రోజు 50, 100, 150 కంటే ఎక్కువ స్లాట్లు దొరుకుతలేవు మనకి. ఇప్పుడు మనం మొదలు పెట్టినాక అందరు మొదలు పెట్టారు, అందరు మొదలు పెట్టేసరికి అక్కడ రష్ ఎక్కువైంది. మీకు ఈ లైసెన్స్, ఒరిజినల్ లైసెన్స్, పర్మనెంట్ లైసెన్స్ రెన్యువల్ చేసేయడానికి సమయం 6 నెలలు ఉంటుంది. ఎవరు టెన్షన్ పడకూరు. టెంపరీ ఇప్పించండు, అయిపోయింది, ఎమ్మెల్యే సాగు కనబడతలేదు, ఇట్లా దయచేసి అనుకోండి. ఎందుకంటే మీరు అర్థం చేసుకోరు, రోజు 100 మందికి మనకు స్లాట్ దొరికినా 12,000 అప్లికేషన్స్ పోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 120 రోజులు పడుతుంది. అంటే 3 నెలల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పర్మనెంట్ లైసెన్స్ కోసం పిలుస్తాం.